అల్సర్స్ అంటే ఏంటి? గ్యాస్ట్రిక్ అన్న అల్సర్స్ అన్న ఒకటేనా? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పొట్ట లోపల లైనింగ్కి పుండు పడితే దీన్ని మనం అల్సర్ అని అంటాము. అల్సర్ అనగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు ఇది తీవ్ర రూపం దాల్చినప్పుడు మనకు వచ్చేదే అల్సర్ అనేది. ఈ అల్సర్స్ అనేవి పొట్ట లోపల ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అని, చిన్న పేగులో మొదటి భాగం అంటే డియోడినమ్ లోపల ఉంటే డియోడినల్ అల్సర్ అని అంటూ ఉంటాం. ఇది చాలా ఎక్కువగా మనం చూసే అల్సర్స్లో ముఖ్యమైనవి ఈ రెండు మాత్రమే. ఈ రెండింటికి ముఖ్యమైన కారణాలు మనం మాట్లాడుకుంటే, ఒకటి హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ డియోడినల్ అల్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ కాకుండా నొప్పికి వాడే మందులు ఏదైనా సరే, అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇలాంటి మందులు దీర్ఘకాలికంగా వాడే వాళ్ళల్లో పొట్టలో అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని రకాల మందులు అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్, గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బ్లడ్ క్లాట్స్ రాకుండా వాడే మందులు, దీనివల్ల కూడా అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా కొన్ని రకాల మందుల వల్ల అండ్ ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ డియోడినల్ అల్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ డియోడినల్ అల్సర్ కానీ కనుక వస్తే పొట్టలో తీవ్రమైన బాధ, నొప్పి, ఆహారం తీసుకున్న తర్వాత ఒక రకమైన అల్సర్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. కొన్ని రకాల అల్సర్స్లో ఖాళీగా ఉన్న కడుపులో విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున నిద్ర మెలకు నొప్పి, కడుపులో నొప్పితో మెలకు వస్తే ఇది డెఫినెట్గా అల్సర్ అని సంకేతం మనకి పంపించినట్టే. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి అప్పర్ జిఏ ఎండోస్కోపీ, ఒక గ్యాస్ట్రోస్కోపీ చేసుకుని ఈ అల్సర్ ఉంది లేని నిర్ధారణ చేసుకుంటే దాన్ని కంపల్సరీ మనం కంప్లీట్గా హీల్ అయ్యేటట్టు మెడికేషన్స్తోనే ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సింప్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ డయాగ్నోసిస్ చేసుకుంటే ఇది ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం అర్లీ స్టేజ్లో దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు, కంప్లీట్గా నయం చేసుకోవచ్చు.